Welcome back, my dear students. Now I am going to discuss grammar in the unit 1 of 10th class. So it is given that in 10th class the defining and non-defining clauses were given. Non-defining relative clauses, defining relative clause and non-defining relative clause. Before learning defining and non-defining relative clauses, let us discuss what is a clause. But clause ante enta chuddamo adi asalu ee vidhanga use avutundi clause rendu rakalu adi discuss chesaka ippudu manu 10th class lo ichinatuvanti defining non-defining clauses ent anedi discuss chedam. So clause ante entante, see the definition. A clause is a group of words with a subject and predicate. It gives complete meaning. We can write here. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుందండి. సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ ఉంటుంది. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని మనం చెప్పుకున్నాము కదా. సో రవి అనేది సబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ ప్రెడికేట్? ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ is called a predicate. A predicate consists of basically a verb. ఒక ప్రెడికేట్ లో వర్బ్ ఉండాలన్నమాట. తప్పనిసరిగా వర్బ్ ఉండాలి. ఒక వర్బ్ ఒకటి ప్రెడికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అన్నాం. ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది ప్రెడికేట్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ యు కమ్ అన్నాం. యు అనేది సబ్జెక్ట్, కమ్ అనేది ప్రెడికేట్. ప్రెడికేట్ కన్సిస్ట్ ఆఫ్ వర్బ్ విత్ అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఆల్సో. కానీ తప్పనిసరిగా ఉండవలసిన భాగం ఏంటంటే వర్బ్ అన్నమాట. అది హెల్పింగ్ వర్బ్తో కలిసి ఉండొచ్చు లేదా మెయిన్ వర్బ్ ఒకటే ఉండొచ్చు. సబ్జెక్టు తప్ప మిగిలిన భాగాన్నంతటిని మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటామన్నమాట. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో హియర్ రవి ఈజ్ సబ్జెక్ట్ అండ్ ఈజ్ వాకింగ్ ఫాస్ట్ ఈజ్ ప్రెడికేట్. సో ప్రెడికేట్ ఉంది, పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని క్లాజ్ అని సెంటెన్స్ అని అంటాం. అయితే ఇలా ఇండివిజువల్గా ఉన్నటువంటి దాన్ని మనం సెంటెన్స్ అని అంటూ ఉంటాం. జనరల్గా క్లాజులు అనేవి వేరు చేయడం ఎప్పుడంటే రెండు క్లాజుల కాంబినేషన్లోనే మనం వేరు చేస్తూ ఉంటాం అన్నమాట. సో హియర్ యూ కెన్ సీ క్లాజెస్ ఆర్ టూ టైప్స్. రెండు రకాలైన క్లాజులు ఉన్నాయండి. ఈ రెండు రకాలైన క్లాజులు ఏంటంటే ఒకటి మెయిన్ క్లాజ్, రెండు సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది ఎలా ఉంటుంది అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. క్లాజ్ అంటే ఈ లక్షణాలు ప్రతిదానికే ఉండాలండి. ఏ క్లాజ్ అయినా సరే సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. కానీ పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అంటారు. అసంపూర్ణ అర్థాన్ని ఇస్తూ మెయిన్ క్లాజ్ మీద దాని అర్థాన్ని పూర్తి చేసుకోవడానికి ఆధారపడేదాన్ని, అంటే క్లాజ్ విచ్ డిపెండ్స్ ఆన్ ఎ మెయిన్ క్లాజ్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్ ఈస్ కాల్డ్ ఏ సబార్డినేట్ క్లాజ్ అంటాం. సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ మీద తన అర్థాన్ని పూర్తి చేసుకోవడానికి ఆధారపడుతుంది. యు కెన్ సీ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఇదేం చేస్తుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాజ్. టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్. దీని అర్థాన్ని పూర్తి చేసుకోవడానికి మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ If you come to me, I will give you chocolate అన్నారు. You see, if you come to me, నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే, see the sentence, see the meaning. If you come to me, నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే, ఇక్కడికి ఇలాగ ఆపిస్తాం అనుకోండి, రాయకుండా. దీని అర్థం ఏంటండి? వచ్చినట్లయితే అయితే ఏం జరిగిందని అడుగుతాం కదా.
सो पूर्तवलेदु अयितेने आपेसाम दीनि मीनिंग पूर्तवलेदु वच्चिनट्लयिते एं चेस्ता कोडतावा चाकलेट इस्ता अने तेलियदु कदा मनकि सो अदि तेलियदु काबट्टि इनकंप्लीट मीनिंग तो उंटुंदन्नमाट इला इनकंप्लीट मीनिंग तो उन्नटुवंटि दान्नि सबॉर्डिनेट क्लाज अंटाम सबॉर्डिनेट क्लाज सो सिंपल गा नेनु एससी अनि रास्ता सबॉर्डिनेट क्लाज ऐ विल गिव यू चॉकलेट इदि लेकपोयिना पर्लेदु इफ यू कम टू मी अनेदि लेकपोयिना ऐ विल गिव यू चॉकलेट अनि अन्नाम अनुकोंडि नेनु नीकु चॉकलेट इस्तानु पूर्तयिंदि कदा कंप्लीट मीनिंग उंदि कदा सो दीनिनि मेन क्लाज अंटाम इला पूर्ति अर्थान्नि इंडिविजुअल गा सबॉर्डिनेट क्लाज मीद गानि ए इतर क्लाज क्लाज मीद आधारपडकुंडा अर्थान्नि इच्चेदान्नि मेन क्लाज अंटाम दिस इज एमसी मेन क्लाज दिस इज सबॉर्डिनेट क्लाज सो मनं सबॉर्डिनेट क्लाज नि ऐडेंटिफाई चेयालि अंटे मनं कोन्नि कंजंक्शन्स नि तेलुसुकोवाल्सिन अवसरं उंदन्नमाट सबॉर्डिनेट क्लाजेस आर प्रिसीडेड बै प्रिसीड अंटे मुंदु वस्तुंदन्नमाट सबॉर्डिनेट क्लाजेस आर प्रिसीडेड बै सबॉर्डिनेटिंग कंजंक्शन्स ए कंजंक्शन्स अंडि सबॉर्डिनेटिंग कंजंक्शन्स सबॉर्डिनेटिंग कंजंक्शन्स एट्ला उंटायि సబార్డినేటింగ్ కంజంక్షన్ ఐడెంటిఫై చేయడంట్లా అనేది మనం కంజంక్షన్స్ అనేవి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఆ కంజంక్షన్స్ ఏంటో ఒకసారి నేను చెప్తాను మీరు వీడియోలో రిపీట్ చేసి మళ్ళీ మళ్ళీ వినండి నేను మామూలుగా ఓరల్గా చెప్పేస్తాను అవి బోర్డు మీద రాయట్లేదు మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి మీరు వీడియో చూసినట్లయితే ఆ కంజంక్షన్స్ మీరు బై హార్ట్ చేసేయచ్చు అన్నమాట ఉదాహరణకి దో ఆల్దో ఈవెన్ దో ఏంటండి దో ఆల్దో ఈవెన్ దో యాజ్ సిన్స్ బికాజ్ దోవాల్లో ఏమిందో యాజ్ ఎస్ యాజ్ సిన్స్ బికాజ్ అదేవిధంగా వెన్ వైల్ వెన్ వైల్ వెన్ వైల్ ఆఫ్టర్ బిఫోర్ ఏంటన్నవి ఆఫ్టర్ బిఫోర్ తర్వాత యాజ్ సూన్ యాజ్ నో సోనర్ దెన్ తర్వాత ఇఫ్ అన్లెస్ ఇవి రెండు ఆపోజిట్స్ అయితే కాకపోతే లేకపోతే అనే అర్థాన్ని ఇఫ్ అన్లెస్ ఇఫ్ అన్లెస్ యాజ్ సూన్ యాజ్ నో సోనర్ దెన్ హార్డ్లీ బిఫోర్ స్కేర్స్లీ బిఫోర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటితో పాటు ఇంకేమొస్తాయి అంటే దట్ వస్తుంది దట్ ఇఫ్ మళ్ళీ ఇఫ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చే ఇఫ్ అన్నమాట వెదర్ అనేది వస్తుంది WHETHER వాతావరణ స్పెల్లింగ్ కాదు అది WHETHER ఈ వెదర్ అన్నమాట వెదర్ అంటే వెదర్ ఓకే ఇఫ్ వెదర్ దట్ ఇవి వస్తాయి అదేవిధంగా సెంటెన్స్ మధ్యలో వచ్చేటువంటి క్వశ్చన్ వర్డ్స్ అన్నీ కంజంక్షన్స్ అయ్యి క్వశ్చన్ మార్క్ ఉండదు దానికి చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక మాట చెప్తాను హీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ కమ్ హీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ కమ్ ఫుల్ స్టాప్ ఇప్పుడు హీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ కమ్ అన్నప్పుడు ఆ వెన్ అనేది క్వశ్చన్ వర్డ్ మనకి యాక్చువల్గా కానీ చివరిలో క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఇట్స్ అ సబార్డినేట్ క్లాజ్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు వస్తుందన్నమాట కంజంక్షన్స్ క్వశ్చన్ వర్డ్స్ అన్నీ ఇండైరెక్ట్ స్పీచ్లో కంజంక్షన్స్ అవుతాయి గుర్తుపెట్టుకోవాలి అలాంటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు ఆ క్లాజ్ ఏ క్లాజ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం అదేవిధంగా క్వశ్చన్ వర్డ్స్తో పాటు మనం హూ విచ్ వాట్ ఇవి కూడా క్వశ్చన్ వర్డ్సే కదా ఇవి కూడా క్లాజెస్ మధ్యలో వస్తూ ఉంటాయి ఓకే సో ఈ రకంగా ఉన్నటువంటి కంజంక్షన్స్ అన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు దో ఆల్ ది ఈవెన్ దో యాజ్ సిన్స్ బికాస్ ఆఫ్టర్ బిఫోర్ వెన్ వైల్ ఇఫ్ అన్ లెస్ యాజ్ సూన్ యాజ్ నో సూనర్ దెన్ హార్డ్లీ బిఫోర్ స్కేర్స్లీ బిఫోర్ లెస్ట్ ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయన్నమాట అదేవిధంగా ఆల్ ద క్వశ్చన్ వర్డ్స్ దట్ వస్తుంది క్వశ్చన్ వర్డ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మధ్యలో వస్తాయి క్వశ్చన్ మార్క్ ఉండదన్నమాట వచ్చినప్పుడు అది కూడా కంజంక్షన్ అవుతుంది అలాంటి క్లాజులు సబార్డినేట్ క్లాజెస్ అవుతాయి నెక్స్ట్ యు కెన్ సి ఇంకొకటి సబార్డినేట్ క్లాజ్కి మళ్ళీ వెదర్ కూడా మనం చెప్పుకున్నాం కంజంక్షన్ ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటారు వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు అన్నమాట ఆ సబార్డినేటింగ్ కంజంక్షన్ తర్వాత ఉన్నదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ అది మధ్యలో నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు లేదా ఆ బిగినింగ్లోనైనా ఉండొచ్చు అన్నమాట So this is what we have to understand to differentiate the main clause and subordinate clause. Okay, right. So manu main clauses ante types manu cheppukom gaani subordinate clauses anetappudiki we have type
types, three types of subordinate clauses unnayanamata. Let us see that the three types of subordinate clauses. The three types of subordinate clauses are the three types of subordinate clauses. ఈ త్రీ టైప్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాజెస్ ఏంటంటే, ఒకటి యాడ్జెక్టివల్ క్లాజ్, యాడ్జెక్టివల్ ఆర్ యాడ్జెక్టివ్ క్లాజ్ అని కూడా చెప్పొచ్చు. యాడ్జెక్టివల్ అని అందామండి, యాడ్జెక్టివల్ క్లాజ్. సెకండ్ వన్ యాడ్వర్బియల్ క్లాజ్. థర్డ్ వన్ నౌన్ క్లాజ్. We have many types of clauses in adverbial clause types. Okay, adjectival clause. Adjectival clause ante enti? Adjectival clause ante enti ante oka subject untadi, verb untadi, oka kontha ardhanni istadi, kaani adi oka vakyamlo adjective chese pani cheyali. Oka padam em pani chestado aa vakyam mottham kuda adhe pani chestadi, danne adjectival clause ante. ఓకే, సో అలాంటి దాన్ని యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. యాడ్జెక్టివ్ క్లాజు ఒక నౌన్ని కదండి క్వాలిఫై చేస్తుంది యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్జెక్టివ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? నౌన్ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ని క్వాలిఫై చేయడం అంటే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ లేడీ అన్నాం, లేడీ అనేది నామవాచకం, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. దీన్నే క్లాజ్గా మారిస్తే షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లేడీ అన్నాం. అది కాకుండా ఐ సా ఏ బ్యూటిఫుల్ లేడీ అన్నారు, ఇది ఒక సెంటెన్స్. I saw a lady who is beautiful or who was beautiful. I saw a lady who was beautiful అన్నప్పుడు అక్కడ who was beautiful అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, దట్టు అది యాడ్జెక్టివల్ క్లాజ్ అవుతుంది అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా చూడండి, I saw a beautiful lady అన్నాం. I saw a beautiful lady అన్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఐ సాయ బ్యూటిఫుల్ లేడీ అన్నప్పుడు ఇందులో యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్, దాన్ని మనం క్లాజ్గా తయారు చేస్తాం అండి. తయారు చేయక్కర్లేదు, యాక్చువల్గా మనకి ఎగ్జామ్స్లోనే ఇస్తాడు, దాన్ని ఐడెంటిఫై చేయాలి యాక్చువల్గా. సో ఐ సాయ బ్యూటిఫుల్ లేడీ అన్నప్పుడు ఈ బ్యూటిఫుల్ నుంచి యాడ్జెక్టివ్ క్లాజ్ తయారు చేస్తే, ఐ సా ఏ లేడీ హూ వాజ్ బ్యూటిఫుల్, హూ వాజ్ బ్యూటిఫుల్. ఇక్కడ వజ్ ఎందుకు వాడాను అంటే, ఒక క్లాజ్లో వెర్బలు ఉన్నప్పుడు రెండు వెర్బలు ఆ రెండు కూడా పాస్ట్ ఫామ్లో కానీ ప్రజెంట్ ఫామ్లో కానీ ఉంటుంటాయి, లేదా ప్రజెంట్ ఫ్యూచర్లో కానీ ఉంటాయి. ఇక్కడ హూ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇది మొత్తం తప్పు అవుతుంది అన్నమాట సెంటెన్స్ అంతా. చూసి ఐ సాయ లేడీ, నేను ఒక లేడీని చూశాను. హూ ఈజ్ హూ వాజ్ బ్యూటిఫుల్, ఎవరైతే అందంగా ఉన్నారో. ఈ హూ అనేది ఎవరిని క్వాలిఫై చేస్తుందండి? లేడీ వాజ్ బ్యూటిఫుల్, హూని తీసేసినా కూడా. సో ఆ హూ అనేది దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఏమంటారండి? రిలేటివ్ ప్రొనౌన్. దిస్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ లేడీ. ఓకే, సో దిస్ ఈజ్ రిలేటివ్ టు లేడీ. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ లేడీ, అందువల్ల దీన్ని రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటారు. యాడ్జెక్టివ్ క్లాజ్ ఏమంటారండి? రిలేటివ్ క్లాజ్ అంటారు. ఎందుకని? రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తున్నాం కాబట్టి రిలేటివ్ క్లాజ్ అంటారు. ఓకే, ఐ సాయ బ్యూటిఫుల్ లేడీ అన్నప్పుడు దాన్నే మనం, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇక్కడ దీన్ని ఐ సాయ లేడీ అని ఒక మెయిన్ క్లాజ్ తయారు చేసాం, ఇక్కడ ఒక సబార్డినేట్ క్లాజ్ కూడా తయారైంది. ఈ క్లాజ్ పేరే రిలేటివ్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్. అయితే నేను ఒక లేడీని చూశాను, ఆ లేడీ ఎవరో చెప్తుంది కాబట్టి ఇది రిలేటివ్ క్లాజ్ అనమాట. దాన్ని యాడ్జెక్టివల్ క్లాజ్ అంటాం. ఈ లేడీని క్వాలిఫై చేస్తుంది, ఇదంతా వచ్చి లేడీని క్వాలిఫై చేస్తుంది క్లాజ్ మొత్తం కూడా. సో దానివల్ల దాన్ని రిలేటివ్ క్లాజ్ అంటాం. మరి దీనిలో మళ్ళీ రిలేటివ్ క్లాజెస్ గురించి నేర్చుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, మనకి ఇచ్చిన టాపిక్ ఏ 10th క్లాస్లో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అసలు రిలేటివ్ క్లాజ్ అంటేనే యాడ్జెక్టివల్ క్లాజ్. యాడ్జెక్టివల్ క్లాజ్ అంటే ఏంటి? ఒక నౌన్ని క్వాలిఫై చేయాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట.
యాడ్ వెర్బ్ క్లాజ్ అనేది మనం 9th క్లాసులో నేర్చుకున్నాం 9th క్లాస్ వీడియోస్ చేసినప్పుడు అది కూడా నేను చెప్తాను నౌన్ క్లాజ్ అనేది 8th క్లాసులో ఉంది అది 8th క్లాస్ మనం చేసుకున్నప్పుడు అక్కడ డిస్కస్ చేయొచ్చు సో ఇప్పుడు మన క్లాసులో ఉన్నటువంటిది ఈ యాడ్ వెర్బ్ క్లాజ్ అనేది ఎలా ఉంటదంటే కంజంక్షన్స్ వీటికి వేరే కంజంక్షన్స్ ఉంటాయి వేరే అంటే ఇంకా చెప్పాను కదండి దో ఆర్ ది ఈవెన్ దో యాస్ సిన్స్ బికాజ్ అందులో నో సోనర్ దాన్ వరకు కూడా హార్డ్లీ బిఫోర్ స్కేర్స్లీ బిఫోర్ వరకు కూడా యాడ్ వెర్బ్ క్లాజ్ లో వచ్చే కంజంక్షన్స్ అలా కాకుండా హు విచ్ వాట్ దట్ వేర్ ఇలాంటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని యాడ్జెక్టివల్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ గా చెప్తాం ఈ కంజంక్షన్స్ కాకుండా మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ మీకు తెలిస్తే గనుక ఇండైరెక్ట్ స్పీచ్ లో మనకి ఏమొస్తాయంటే హీ సెడ్ దట్ అంటాం చూడండి హీ సెడ్ దట్ హీ వాజ్ గ్రేట్ హీ సెడ్ దట్ హీ వాజ్ గ్రేట్ హీ సెడ్ దట్ హీ వాజ్ గ్రేట్ ఆ దట్ హీ వాజ్ గ్రేట్ అనేది నౌన్ క్లాజ్ అవుతుంది అనమాట సెడ్ తర్వాత ఉండే దట్ తర్వాత మొత్తం కూడా నౌన్ క్లాజ్ హీ సెడ్ అనేది మెయిన్ క్లాజ్ కింద చూస్తాం ఓకే అలాగే హీ ఆస్క్డ్ వై ఐ వాజ్ వెయిటింగ్ హీ ఆస్క్డ్ మీ అనొచ్చు లేదా అనకపోయిన వాళ్ళు హీ ఆస్క్డ్ వై ఐ వాజ్ వెయిటింగ్ ఈ హీ ఆస్క్డ్ అన్నది మెయిన్ క్లాజ్ వై ఐ వాజ్ అక్కడ వై దగ్గర నుంచి మిగతాదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ అవుతుంది ఆ సబార్డినేట్ క్లాజే నౌన్ క్లాజ్ అనమాట సో నౌన్ క్లాజెస్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఓకే అండ్ యాడ్వర్బల్ క్లాజెస్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ద కంజంక్షన్స్ దో ఆర్ ద ఈవెన్ దో యాస్ సిన్స్ బికాస్ తర్వాత టిల్ అంటిల్ ఆఫ్టర్ బిఫోర్ సారీ టిల్ అంటిల్ ఆఫ్టర్ బిఫోర్ తర్వాత ఇంకేంటంటే ఇఫ్ అన్లెస్ ఇలాంటి కంజంక్షన్స్ ఉంటాయన్నమాట సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక ఆ కంజంక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా మనం ఏం చేస్తామంటే యాడ్వర్బల్ క్లాజ్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఓకే సో ఇది అయితే మనం నేర్చుకోవాల్సింది యాడ్జెక్టివల్ క్లాజ్లో ఉన్నటువంటి రిలేటివ్ క్లాజెస్ యాడ్జెక్టివ్ క్లాజ్కి మరో పేరు ఏంటండి రిలేటివ్ క్లాజ్ ఈ రిలేటివ్ క్లాజ్ని మనం రెండు రకాలుగా చెప్తాం అది ఏంటంటే డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం డిఆర్సి నాన్ డిఆర్సి ఓకే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం అనమాట ఇప్పుడు డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ ఇక్కడ మనకు సమస్య ఏంటంటే ఆ సమస్యను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బిటెన్ బై హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ షార్క్ ద ఉమన్ హూ టాట్ ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ ద ఉమన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ bitten by a shark who taught him surfing this is the subordinate clause this subordinate clause qualifies woman ane noun ni qualify chestundi ee noun ni qualify chese clause namavachakanni qualify chese atvanti edaina kuda adjective avutundi adi clause aithe adjectival clause antam ఫ్రేజ్ అయితే యాడ్జెక్టివల్ ఫ్రేజ్ అంటాం వర్డ్ అయితే యాడ్జెక్టివ్ అంటాం ఇదే లాజిక్ సో మనం జాగ్రత్తగా చూడండి దీన్నే రిలేటివ్ క్లాజ్ అంటాం ఎందుకంటే రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది ఉంది ఇక్కడ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హూ అనేది సబ్జెక్టు టాట్ అనేది వీ టు అంటే ఇది ఒక క్లాజ్ అని చెప్పడానికి ఇది ఒక సబ్జెక్టు మళ్ళీ హ్యాడ్ బీన్ బిటెన్ అనేది వెర్బ్ అనమాట సో సబ్జెక్టు వెర్బ్ సబ్జెక్టు వెర్బ్లో ఏదైనా క్లాజ్ అవుతుంది ఇక్కడ ఇదో క్లాజు ఇది అక్కడికి వెళ్ళాలి ద ఉమన్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ద ఉమన్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్ అంటే ఆ ఉమన్ షార్క్ చే కరవబడింది ఏ ఉమన్ ఇది సింగిల్గా లెసన్లో అయితే మనకు అర్థమవుతుంది కానీ ఇది సింగిల్గా చూస్తే ఎలా తెలుస్తుంది మనకి ఏ ఉమన్ అని చెప్తారు ఆ ఏ ఉమన్ అంటే దాన్ని డిఫైన్ చేస్తుంది ఏ ఉమన్నో చెప్పేదే ఈ క్లాజ్ అంతా ఏ ఉమన్ ఉమన్ నాకు సర్ఫింగ్ నేర్పించిన ఉమన్ అది డిఫైనింగ్ అనమాట సో దిస్ క్లాజ్ డిఫైన్స్ ఉమన్ దిస్ క్లాజ్ డిఫైన్స్ ఉమన్ అందువలన ఈ క్లాజ్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్గా చెప్తామన్నమాట దీన్ని ఏమంటారండి డిఆర్సి అంటారు ఓకే
So it is identified when it defines. ఈ ఉమన్ క్లారిటీ లేదు, మన పేరు ఉందనుకోండి అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఏ ఉమనో పేరు లేదు కాబట్టి ఆ ఉమన్ ఎవరు సర్ఫింగ్ నాకు సర్ఫింగ్ నేర్పించిన ఉమన్ అని చెప్పాము, డిఫైన్ చేసాం. అలా డిఫైన్ చేసినప్పుడు దాన్ని డిఫైనింగ్ రెండు క్లాజ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ప్రిసీడెడ్ బై ఆర్ ఫాలోడ్ బై ఎనీ కామాస్ ఆర్ హైఫన్స్. అంటే డిఫైనింగ్ రెండు క్లాజ్లో ఏంటంటే మనకి కామాలు ఇక్కడ కామా కానీ ఫుల్ హైఫన్స్ కానీ ఉండవు. నాన్ డిఫైనింగ్ రెండు క్లాజ్ ఇలా కామాస్లో సెపరేట్ చేయబడతారు, కానీ దీనికి ఉండవు అనమాట. సో దీనికి ఉండవు కాబట్టి మనం దీనిలో కామాస్ ఉపయోగించు. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. ఓకే, మరొక సెంటెన్స్ ఏంటంటే నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బలీడ్. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బలీడ్ అండ్ బలీడ్ నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బలీడ్ హ్యాడ్ an electric wheelchair. You see, this is subordinate clause. This kind of subordinate clause is called non-defining relative clause. These are all subordinate clauses. Adjective clause anna, adverbial clause anna, noun clause anna. అన్నీ కూడా సబార్డినేట్ క్లాజెసే, కానీ ఆ సబార్డినేట్ క్లాజ్లో మళ్ళీ ఇదేంటంటే యాడ్జెక్టివ్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అంటాం, ఆ రిలేటివ్ క్లాజ్లో ఒక క్లాజ్ ఇదన్నమాట నాన్ డిఫైనింగ్ ఆర్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇది నాన్ డిఫైనింగ్ ఎందుకంటే నిక్ అనేది సబ్జెక్ట్. మనం సింపుల్గా ఇది ఒక క్లాజ్ కదా, నిక్ హ్యాడ్ అండ్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ అనేస్తే సరిపోదా? నిక్ అంటే అక్కడ ఫుల్ మీనింగ్ రావడానికి, నిక్ అనే వ్యక్తికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది అని చెప్తాం, కలిగి ఉన్నాడు అని చెప్తాం. అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఏడ్పించబడ్డ నిక్, అలాగే ఇబ్బంది పెట్టబడ్డ నిక్ అని, ఇబ్బంది పెట్టబడిన నిక్ అని మనం చెప్పాలా? అంత అవసరమా? అవసరం లేదనమాట. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎ క్లాజ్ విచ్ గివ్స్ A relative clause which gives an extra information of any person or thing is called non-defining. It is not defining nick. Nick ఎవరో మనకు చెప్పట్లేదు, అసలు క్వాలిఫై చేయట్లేదు దీన్ని. నన్ను క్వాలిఫై చేస్తుంది, నిక్ వాస్ టీజ్డ్ అండ్ బలీడ్, ఓకే హూ తీసేస్తే అది కూడా కరెక్టే, క్వాలిఫై చేస్తుంది, కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఈజ్ యూజ్డ్ టు అండర్స్టాండ్ ద మెయిన్ క్లాజ్, is useful to understand the main clause. But non-defining relative clause is not necessary to understand the main clause. Non-defining relative clause అనేది extra information మాత్రమే, అది ఉన్నా లేకపోయినా ఒకటే. So first is the validity. So this is a non-defining relative clause, NDRC అంటాం షార్ట్కట్ లో, మొత్తం రాసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా. సో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ని ఫస్ట్ ఈజ్ అండ్ బలీడ్ హ్యాడ్ ఎన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్. So this is what we have to understand, right? Okay. So Nick was teased and buried in an electric wheelchair. This is separated by commas. Some clauses are separated by hyphens. Hyphen unna, comma unna kuda. That is non-defining relative clause. This is an extra information, right? Manaki okati gurtu pettukondi, ee non-defining ledha defining relative clause ni identify cheyali. Asalu relative clause gaane adjective clause gaane identify cheyalante ఒక నౌన్ ఒకటి చూసారు ఇక్కడ, నౌన్, దిస్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. ఇలా ఒక నౌన్ తర్వాత నౌన్ ప్లస్ హూ, హూమ్, హూస్, నౌన్ ప్లస్ హూ, హూమ్, హూస్, దట్, వేర్ అనే కన్యక్షన్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, నౌన్ తర్వాత వస్తాయి. ఆ నౌన్ తర్వాత కూడా ఎలాగంటే నౌన్ ప్లస్ హూ, హూమ్, హూస్, దట్, వేర్ వచ్చాక తర్వాత వెర్బ్ వస్తుంది అన్నమాట, ప్లస్ వెర్బ్ వస్తుంది. ఇది రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయడానికి కావాల్సినటువంటి కంజంక్షన్స్. అవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్, అవి కూడా క్వశ్చన్ వర్డ్స్ కాదు, అవి కంజంక్షన్స్ మధ్యలో వస్తాయి, ఒక నౌన్ తర్వాత వస్తాయి. ఆ నౌన్ తర్వాత కామాలు ఉండొచ్చు, కామాలు లేకపోవచ్చు. కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్, కామాలు లేకపోతే డిఫైనింగ్. కానీ అసలు యాడ్జెక్టివల్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలి అంటే
కామల్ ఉంటే నాన్ డిఫైనింగ్ అంటాం, కామల్ లేకపోతే డిఫైనింగ్ అంటాం. కానీ డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రెండు క్లాసెస్ని ఐడెంటిఫై చేయడానికి కామాలు సరిపోతాయి. కానీ అసలు రెండు క్లాసా కాదా తెలియాలంటే హూ హూమ్ హూస్ దట్ వేర్ అనేటువంటి కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉండాలి. అలాంటి క్లాజ్ని యాడ్జెక్టివల్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ అని అంటాం అన్నమాట. మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మరొక ఎగ్జాంపుల్ జస్ట్ ఇది ఒకటి చూద్దాము. పేజ్ నెంబర్ 12లో ఉంది మనకి టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 12లోని ఆ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూసాక మిగతా మీరే చేద్దరు కానీ ఎక్సర్సైజ్లు. ఈ కంజంక్షన్స్ అన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈ క్లాజ్ యాడ్జెక్టివ్ క్లాజా లేదంటే రిలేటివ్ క్లాజ్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. రిలేటివ్ క్లాజ్ అనే యాడ్జెక్టివ్ క్లాజ్ అని ఒకటే కదా. సో అది మీరు తెలుసుకోవాలి అంటే ఈ హూ హూమ్ హూస్ దట్ వేర్ అనేటువంటి కంజంక్షన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా నాన్ రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంజంక్షన్స్ ఇవి. రైట్. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ అట్ సెయింట్ హెలీనా. ఫోర్త్ సెంటెన్స్ రాస్తున్నాను నేను. నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ ఫ్రెంచ్ ఆనర్ డైడ్ అట్ సెయింట్ హెలీనా. సెయింట్ హెలీనా యూసి నెపోలియన్ ఇస్ ద సబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, నెపోలియన్ అనేది సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ నౌన్. దాని తర్వాత ఏమొచ్చిందండి, హూ అనే కంజంక్షన్ వచ్చింది. ఇది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి రిలేటివ్ క్లాజ్ అని లేదంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని తెలిసిపోతుంది. ఈ హూ అనేది దీన్ని క్వాలిఫై చేస్తుంది అంతే. హూ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నెపోలియన్. నెపోలియన్ వన్ ద ఫ్రెంచ్ ఆనర్. ఆ హూ అనేది ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటే నెపోలియన్ డైడ్ అట్ సెయింట్ హెలీనా. నెపోలియన్ అనే వ్యక్తి సెయింట్ హెలీనాలో చనిపోయాడు, సెయింట్ హెలీనా దీవులో చనిపోయాడు అని చెప్తాం. ఓకే, మరి అక్కడ చనిపోయినప్పుడు ఫ్రెంచ్ ఆనర్ని గెలుచుకున్న నెపోలియన్ అని చెప్పాలా అంత అవసరమా? ఇది రెండు క్లాసు, ఇది రెండు క్లాసే. ఎవరైతే ఫ్రెంచ్ ఆనర్ని గెలుచుకున్నారో ఆ నెపోలియన్ చనిపోయాడు అని చెప్పడం అవసరం? నెపోలియన్ అంటే ఒక్కడే ఉన్నాడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నెపోలియన్ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ రూలర్ కదా, సో అతను సెయింట్ హెలీనాలో చనిపోయాడు. దట్ ఇస్ క్లియర్. పేర్లు ఉన్నప్పుడు దట్ ఇస్ క్లియర్ అండి. ద ఉమన్ అని, ద మ్యాన్ అని, ద క్యాట్ అని ఇలాంటి మాటలు వచ్చినప్పుడు మనకి క్లారిటీ ఉండదు. అలా క్లారిటీ లేనప్పుడు దాన్ని డిఫైనింగ్ రిలేటివ్గా ఉంటాం. ఇట్ ఇట్ షుడ్ బి సెపరేటెడ్ బై కామాస్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఎందుకని, ఇది మనకు అంత అవసరం లేదు. మధ్యలో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఆల్వేస్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇది అర్థమైందండి. సో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు అది నాన్ డిఫైనింగ్ అవుతుంది. అలా కాకుండా ద మ్యాన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ అట్ సెయింట్ హెలీనా అన్నాను అనుకోండి. ద మ్యాన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ అట్ సెయింట్ హెలీనా, ఆ దా మ్యాన్ ఎవరు అంటే ఫ్రెంచ్ ఆనర్ని గెలుచుకున్న మ్యాన్ అని చెప్తాం. ఆ మ్యాన్ ఎవరు తెలియదు. మ్యాన్ అంటే ఏమేను తెలియదు. నెపోలియన్ అంటే క్లియర్గా ఉంది మనకి. నెపోలియన్ చనిపోయాడు అంటే మనకి స్పష్టంగా ఉంది అన్నమాట అది. సో మీరు అది జాగ్రత్తగా గమనించి డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని ఐడెంటిఫై చేయడానికి కంజంక్షన్స్ చెప్పాను. అలాగే దాని టిప్స్ ఏంటంటే డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ అంటే సెపరేట్ చేయబడుతుంది. కామాస్తో సెపరేట్ చేయబడితే అది డిఫైనింగ్, సారీ నాన్ డిఫైనింగ్. కామాస్తో సెపరేట్ చేయబడకపోతే అది డిఫైనింగ్. ఇంకొకటి ఏంటంటే సింపుల్గా ఇక్కడ క్లియర్గా నౌన్స్ ప్రాపర్ నౌన్స్ ఉంటే, ప్రాపర్ నౌన్స్ ఉంటే అందులో ఉండేది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఉంటుంది. కామన్ నౌన్స్ ఉన్నాయనుకోండి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ తర్వాత వచ్చేది అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో మనకి 12th పేజ్లో పేజ్ నెంబర్ 12లో 1, 2, 3, 4, 5 అనేటువంటి రోమన్ నెంబర్ 1లో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని ఐడెంటిఫై చేసి రాయమన్నారు. అది మీ నోట్స్లో మీరు రాయండి. తర్వాత సెకండ్ రోమన్లో అది ఏమన్నాడంటే డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని అండర్లైన్ చేస్తూ అది డిఫైనింగ్ అయితే కామర్స్తో సెపరేట్ చేయమన్నాడు, సెపరేట్ చేయొద్దన్నాడు. నాన్ డిఫైనింగ్ అయితే కామర్స్తో సెపరేట్
చేయమన్నాడు. థర్డ్ రౌండ్ చూడండి, థర్డ్ రౌండ్ 10 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 10 సెంటెన్సెస్కి కూడా కొత్తగా మనం రిలేటివ్ క్లాజ్ రాయాలి. అది డిఫైనింగ్ రాయాలా నాన్ డిఫైనింగ్ రాయాలా అనేది మీరు ఆలోచించుకొని నేను చెప్పిన టిప్స్ని బట్టి సొంతంగా రాయాలి డిఫైనింగ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్. దిస్ ఈజ్ ద పీస్ఫుల్ పీస్ఫుల్ ప్లేస్ అన్నారు ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ అన్నదానికి మనం ఏం రాయొచ్చు అన్నది ఆలోచించండి. ద మహాప్రస్థానం ఈజ్ ఎ పాపులర్ బుక్. ఇప్పుడు ఏం రాయొచ్చు దీనికి? ద మహాప్రస్థానం ఈజ్ ఎ పాపులర్ బుక్ అన్నప్పుడు ఇది చక్కగా ఒక మెయిన్ క్లాసు ఈజీగా అర్థం అవడానికి ఉంది. మహాప్రస్థానం ఈజ్ ప్రాపర్ నౌన్, ఖచ్చితమైన పేరు. ఇలా ఖచ్చితమైన పేర్లు ఉన్నప్పుడు అది కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు విచ్ వాజ్ రిటన్ బై కాళిదాసని, సారీ శ్రీశ్రీ అని చెప్పాలా? ది మహాప్రస్థానం ఈజ్ ఎ పాపులర్ బుక్ విచ్ ఈజ్ రిటన్ బై, ఆర్ విచ్ వాజ్ రిటన్ బై శ్రీశ్రీ అని చెప్పాలా? అవసరమా? అవసరం లేదన్నమాట. ఇన్ఫర్మేషన్ అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది, కానీ మనం పూర్తిగా రాస్తే అది రెండు ప్లస్ ఫామ్ అవుతుంది. అది డిఫైనింగ్గా నాన్ డిఫైనింగ్ అనేది కామ పెడితే సరిపోతుంది అన్నమాట. కామస్తో సెపరేట్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు రెండో దానికి, ద మహాప్రస్థానం ఈజ్ ఎ పాపులర్ బుక్ అన్నారు. ఇక్కడ అవసరం లేదు కాబట్టి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకి తప్పనిసరిగా కామాస్ లేకుండా, సారీ కామాస్తో రాస్తామన్నమాట. మనం నాన్ డిఫైనింగ్ వస్తుంది అక్కడ. ఇలాగ మీరు మొత్తం ఈ 10 వాక్యాలకి డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ పూర్తి చేయండి. చేసి జాగ్రత్తగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కూడా రాయండి. అది డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రెండు క్లాజెస్. ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై యాడ్జెక్టివ్ క్లాస్ ఆర్ రిలేటివ్ క్లాస్ ఆర్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. మనం యాడ్జెక్టివ్ క్లాజెస్లో చెప్పుకున్నాం అన్నమాట. ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ అన్న, యాడ్వర్బల్ క్లాజ్ అన్న, నౌన్ క్లాజ్ అన్న ఏంటంటే సబార్డినేట్ క్లాజెస్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ 3 types of subordinate clauses. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ప్రిపేర్ అవ్వండి.